वेलकम बैक टू स्टोरी बोर्ड लक्ष मैल प्रयाणमैना अड़ुतोने प्रारंभम अवुतुंदंटारु अदि निजमे कानी आ मोदटि अड़ुगु लक्ष्यं वैपु पड़तेने एप्पटिकप्पटिकी गम्यं चेरुकोवडं साध्यं अवुतुंदि मरी इप्पुडु ब्लाक् शीप्ल विषयंलो केंद्रं वेसिन मोदटि अड़ुगु सरैन दारिलोने पड़िंदा लेक तप्पटि अड़ुगुलु वेसिंदा केंद्रं विडुदल चेसिन मेन इन ब्लाक् जाबिता मीद विमर्शलु एंदुकु वस्तुन्नायि చేతికి నల్ల కుబేరుల జాబితా వచ్చిందనగానే ఇక బ్రహ్మాండం బద్దలైపోతుంది అనుకున్నారు. దశాబ్దాలుగా బ్లాక్ మనీ వెనుక ఉన్న మిస్టరీ విడిపోతుంది అనుకున్నారు. పెద్ద పెద్దోళ్ళు బడా నేతలంతా ఇక ఊచలెక్కటాల్సిందే అని సంబరపడ్డారు. కానీ జనం అనుకున్నదొకటి అక్కడైందొకటి. నల్ల కుబేరుల విషయంలో కేంద్ర చిత్తశుద్ధి మొదటి జాబితా రిలీజ్ చేసినప్పుడే బయటపడిపోయింది. ब्लैक मनी वेलिकित्ती तानदी यूपीए प्रभुत्वं नुंची मोदलैना एनडीए सर्कारु आ प्रक्रियनु वेगवंतं चेसिंदी. यूपीए सर्कार कूडा सार्वत्रिक एन्निकलकु मुंदु 18 मंदी नल्लकुबेरुल जाबितानु सुप्रीम कोर्टुकु अंदजेसिंदी. वारिलो 8 मंदी निर्दोषुलुगा बयटपड्डारु. अंदुलो एवरेवरु उन्नारनेदी तेलियकपोयिना इप्पुडु एनडीए मात्रं ई सोमवारं सुप्रीम कोर्टुकु समर्पिंचिन अफिडविट्लो 8 पेर्लु वेल्लडिंचिंदी. वीरिलो मोदटि व्यक्ति डाबर ग्रूप प्रमोटर प्रदीप वर्मन. ఇక రెండో పేరు రాజకోటికి చెందిన బులియన్ మార్కెట్ డీలర్ పంకజ్ చిమన్లాల్ లోథియా. ఇక ఈ జాబితాలో గోవాకి చెందిన గనుల వ్యాపారి రాధా టింబ్లో కూడా ఉన్నారు. ఈమెతో పాటు ఈ కంపెనీలో డైరెక్టర్లు సదరు రాధా టింబ్లో కుటుంబ సభ్యులైన మరో నలుగురు పేర్లు ఉన్నాయి. వాళ్ళు దాచాలనుకుంటే దాచలేకుండా చేసుకున్న ఈ వ్యవహారం సుప్రీంకోర్టు లాగటంతో మొత్తం సీల్డ్ కవర్ లోనైనా ఇప్పుడు సిట్ కి జారటానికి కారణం ఏంటంటే ప్రధానంగా వాళ్ళు 7 పేర్లు 8 పేర్లు బయటపెట్టడం అనేది. కాబట్టి సెలెక్టివ్ లిస్ట్ బయటపెట్టడంతో తీగలాగితే డొక్కంత గదిలినట్టుగా ఇప్పుడు సుప్రీంకోర్టు మందలింపు ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఇన్ని వచ్చినాయి. లేకపోతే అది ప్రధానంగా లిస్ట్ బయటపెట్టకపోతే అసలు 7 పేర్లు కూడా బయటపెట్టకపోతే ఒత్తిడి ఇంకో రకంగా ఉండేది. కాబట్టి ఏంటంటే కరవం అంటే కప్ప కోపం, విడవం అంటే పాము కోపం అన్నట్టుగా బీజేపీ గవర్నమెంట్ తను చేసిన తప్పిదాలకి ఇప్పుడు ఈ రోజు తను దాచిపెట్టి ఎలక్షన్లో చేసుకున్న ప్రచారానికి నల్లధనాన్ని 100 రోజుల్లో తెచ్చేస్తామని రాజ్నాథ్ సింగ్ గారు, నల్లధనం వస్తే 15 లక్షలు వస్తాయని ఇంకో పెద్ద నేత ప్రతి పౌరుడికి 15 లక్షలు వస్తాయని చెప్పుకోవటం, ఇవన్నీ దాని మీద విపరీతంగా ఎఫ్సైజ్ చేసి అధికారంలోకి రావడానికి నానాగడ్డి గారిచిన దాని తాలూకు ఫలితాలను ఈ రోజు పాలకులు అనుభవిస్తున్నారని మనం గమనించాలి. ఇక వీరితో పాటు పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ భార్య ప్రణీత్ కౌర్ పేరు కూడా వినిపించింది. అయితే ప్రణీత్ కౌర్ తనకు అసలు స్విస్ బ్యాంక్ అకౌంటే లేదని చెప్పుకొస్తున్నారు. ఇక మిగిలిన వాళ్ళు తమకు అకౌంట్లో ఉన్న మాట వాస్తవమే గాని అవన్నీ సక్రమమైనవే అని, వాటిలో అవకతవకలు లేవంటున్నారు. అసలు తమ పేర్లుండడం ఆశ్చర్యం కలిగిస్తోందని చెప్పుకొచ్చారు. ఇందులో నిజానిజాలేవైనా అసలు ఉన్న పెద్ద పేర్లు ఎందుకు బయటపెట్టలేదన్న ప్రశ్నలు వినిపించాయి. ఈ రోజు ప్రభుత్వం అయినా సరే చేస్తుంది, సుప్రీంకోర్టే మందలించిన తర్వాత స్పష్టంగా కనపడుతుంది ఏంటంటే ఒక రకమైనటువంటి సరైన ఉద్దేశాలు లేని తీరులో ప్రభుత్వం వ్యవహరిస్తుందని. మొన్న కాంగ్రెస్ వాళ్ళని జైట్లీ మాట్లాడిన తీరు ఏంటంటే మీ పేర్లు బయటపెట్టమని కాంగ్రెస్ వాళ్ళు, మీరు హిపోక్రటిక్ గా ఉన్నారు, పేర్లు బయటపెట్టలేమంటున్నారు మీరంటే. కాంగ్రెస్ కూడా గతంలో చేసింది అదే. వాళ్ళు కూడా జూలై 2011 సుప్రీంకోర్టు చేత మొట్టకాయలు తిన్నవాళ్ళు ఇదే విధంగా. ఇప్పుడు బీజేపీ వంతు వచ్చింది అంటే వీళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు తోడు దొంగలుగా పేర్లు దాచిపెట్టుకునే వ్యవహారం. మొన్న జైట్లీ గారు మాట్లాడేది పేర్లు బయట పెడితే మీరే ఇబ్బంది పడతారని కాంగ్రెస్ గురించి. నిజానిజాలు ఏంటంటే వాస్తవానికి అందరి పేర్లు ఖచ్చితంగా ఉన్నాయి. అన్ని పార్టీలు, బహుశా ఏ పార్టీ అయినా ఉండొచ్చు, రెండు పార్టీలు కాకుండా చాలామంది పేర్లు, చాలామంది వ్యాపారవేత్తలు, కార్పొరేట్ రంగంలో వాళ్ళ పేర్లు ఉన్నాయనేది ఒకటి మనం ఊహించుకోవచ్చు. బ్లాక్ మనీ జాబితాలో ఉన్న ఆ కాంగ్రెస్ పెద్ద ఎవరు, మిగిలిన కాంగ్రెస్ నేతలు ఎవరు, ఈ జాబితాలో బీజేపీ నేతల పేర్లు లేవా, ఇలా ఎన్నో అనుమానాలతో జనం ఆతృతగా చూస్తూ ఉంటే కేంద్రం రిలీజ్ చేసిన జాబితా జనాల్ని నిరాశపరచడమే కాదు కొత్త అనుమానాలు కూడా రేకెత్తించింది. అసలు అనామకుల పేర్లు బయటపెడుతున్నారంటే పెద్దోళ్ల పేర్లన్నీ కావాలని దాచిపెడుతున్నారా అన్న అనుమానాలు పెరుగుతున్నాయి. దేశంలో బ్లాక్ మనీ ఎక్కువగా వచ్చేది రియాలిటీ రంగం నుంచే. ఆ తర్వాత స్థానాల్లో బంగారం వ్యాపారం, ఉత్పత్తి రంగాలు, వినియోగ వస్తువుల రంగం ఉంది. ఇతర దేశాల్లో ఖాతాలు ఓపెన్ చేసినప్పుడు మన భారతదేశం నుంచి అనుమతి తీసుకొని ఖాతాలు ఓపెన్ చేశారా? ఒకవేళ భారతదేశం ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొని ఖాతాలు ఓపెన్ చేసి అక్కడ సంపాదన కనుక డిపాజిట్ చేసినట్లయితే అది లీగల్గా సంపాదన అయింది. ఎప్పుడైతే భారత్ వాళ్ళు ఇచ్చిన జాబితాలో ఇతర దేశాల్లో బ్యాంకులు వాళ్ళు ఇచ్చినటువంటి జాబితా ఏది ఉందో అవన్నీ పరిశీలించినప్పుడు ఏ అయితే భారతదేశం నుంచి అనుమతులు లేవు అని ఉండయో అవన్నీ కూడా ఇల్లీగల్ సంపాదనగానే డీముట్టు డిక్లేర్ చేయొచ్చు. చిన్న చితికా సంస్థలు కూడా బ్లాక్ మనీ వెనకేసుకుంటూ ఉన్నా అవి విదేశీ బ్యాంకుల్లో దాచుకునేంత ఉండవు. వాటిని లెక్కల్లో చూపని ఖర్చులకు వినియోగించుకుంటారు. కానీ పెద్ద పెద్ద సంస్థలు పన్నులు కట్టని వేల కోట్ల రూపాయల లావాదేవీల సొమ్మును విదేశీ బ్యాంకుల్లో దాచుకుంటారు.
ఇందుకోసం తమ ఆదాయ వివరాలు అడగని బ్యాంకులు నెంచుకుంటారు. స్విట్జర్లాండ్ లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్, లీచెన్స్టెన్ లాంటి బ్యాంకులు ఇలాంటి కౌగుకు చెందినవే. ఈ బ్యాంకుల్లో ఖాతాల గురించి కేవలం ఖాతాదారులకు మాత్రమే సమాచారం ఇస్తారు. ఈ బ్యాంకులు ఎవరికి పడితే వాళ్లకు తమ కస్టమర్ల డేటా ఇవ్వవు. దీనికి తోడు తమ బ్యాంకులో అకౌంట్ ఉన్నట్లు ధృవీకరణ ఆధారాలు కూడా ఏమీ ఉండవు. అంతా ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు మాత్రమే ఉంటాయి. ఎవరికైనా లాకర్లు కావాలంటే దానికి సీక్రెట్ కోడ్ ఉన్న లాకర్ కీ ఉంటుంది. అది కూడా అకౌంట్ హోల్డర్కి మాత్రమే ఇస్తారు. ఇన్ని పకడ్బందీ ఏర్పాట్లుంటాయి కాబట్టే మనోళ్లు తమ బ్లాక్ మనీ అంతా విదేశాల్లో దాచుకుంటున్నారు. వాళ్ళు దాచాలనుకుంటే దాచలేకుండా చేసుకున్న ఈ వ్యవహారం సుప్రీంకోర్టు లాగటంతో మొత్తం సీల్డ్ కవర్లోనైనా ఇప్పుడు సిట్కి చేరటానికి కారణం ఏంటంటే ప్రధానంగా వాళ్ళు 7 పేర్లు 8 పేర్లు బయటపెట్టడం అనేది. కాబట్టి అది సెలెక్టివ్ లిస్ట్ బయటపెట్టడంతో తీగలాగితే డొక్కంతా కదిలినట్టుగా ఇప్పుడు సుప్రీంకోర్టు మందలింపు, ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఇన్ని వచ్చినాయి. లేకపోతే అది ప్రధానంగా లిస్ట్ బయటపెట్టకపోతే, అసలు 7 పేర్లు కూడా బయటపెట్టకపోతే ఒత్తిడి ఇంకో రకంగా ఉండేది. కాబట్టి ఏంటంటే కరవం అంటే కోపం, కప్ప కోపం ఇవ్వడం అంటే పాము కోపం అన్నట్టుగా బీజేపీ గవర్నమెంట్ తను చేసిన తప్పిదాలకి ఇప్పుడు ఈరోజు తను దాచిపెట్టి ఎలక్షన్లో చేసుకున్న ప్రచారానికి నల్లధనాన్ని 100 రోజుల్లో తెచ్చేస్తామని రాజ్నాథ్ సింగ్ గారు, నల్లధనం వస్తే 15 లక్షలు వస్తాయని ఇంకో పెద్ద నేత ప్రతి పౌరుడికి 15 లక్షలు వస్తాయని చెప్పుకోవటం, ఇవన్నీ దాని మీద విపరీతంగా ఎఫ్సైజ్ చేసి అధికారంలోకి రావడానికి నానాగడ్డి గడిచిన దాని తాలూకు ఫలితాలను ఈ రోజు పాలకులు అనుభవిస్తున్నారని మనం గమనించాలి. అంత మాత్రాన విదేశీ బ్యాంకుల్లో ఖాతాలున్న వారంతా బ్లాక్ మనీ దాచుకుంటారనుకుంటే పొరపాటే. వాళ్ళు తమ అకౌంట్లలో ఉన్న డబ్బుకు పన్ను చెల్లించినట్లు ఆధారాలు చూపించి విదేశాల్లో వ్యాపార విస్తరణ కోసమే అకౌంట్లు తెరిచామని నిరూపించుకోగలిగితే వారి అకౌంట్లో రూపాయి కూడా ముట్టుకోవడానికి వీలుండదు. కేవలం విదేశీ బ్యాంకుల్లో ఖాతాలున్న భారతీయుల్లో తాము సరైన ఆధారాలు చూపించిన పక్షంలోనే ఆ డబ్బును నల్లడబ్బుగా భావించి స్వాధీనం చేసుకునేందుకు ముందుకెళ్లొచ్చు. కానీ ప్రతి ఒక్కరి అకౌంట్ని అంత క్షుణ్ణంగా దర్యాప్తు చేయడానికి సిట్కి ఎంతకాలం పడుతుందో అన్న అనుమానాలు వస్తున్నాయి. ప్రతి కంట్రీతో డబుల్ టాక్సేషన్ అగ్రిమెంట్స్ ఉంటాయి. డబుల్ టాక్సేషన్ అగ్రిమెంట్స్ ప్రకారం ఒక కంట్రీలో ట్యాక్స్ వేస్తే ఒక కంట్రీలో ట్యాక్స్ వేయకూడదు. ఈ డిటిఏ ప్రకారం మనం అంతా కూడా వేరియస్ కంట్రీస్లో డబ్బులు పెట్టుకుంటూ ఉంటారు. అందుకని ఆ డబ్బులు పెట్టుకునే టైంలో అవి అన్లెస్ ఇట్ ఈస్ ప్రూవెన్ యాజ్ బ్లాక్ మనీ, అంటే అక్కడ ట్యాక్స్ కట్టి ఉండొచ్చు కదా, ఆ డబ్బుకి ఒక చోట ట్యాక్స్ కడితే సరిపోతుంది కదా, ఎక్కడ అక్కడ ట్యాక్స్ పే చేయబడి అప్పుడు ఇది బ్లాక్ మనీ కింద వస్తుంది. అందుకని వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఎగ్జామిన్ చేసి పేర్లు పెట్టాలి కదా, ఎగ్జామిన్ చేయకుండా చేయకూడదు అని చెప్పి డీటెయిల్లో ఉంది. ఇవన్నీ సరే, అసలు స్విస్ బ్యాంకు కానీ ఇతర బ్యాంకులు కానీ తమ దగ్గర ఉన్న ఇండియన్ అకౌంట్ హోల్డర్ల జాబితా మొత్తం ఇచ్చాయని కూడా ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే అంతర్జాతీయ దౌత్య ఒత్తిళ్లకు తలొగ్గి కీలకమైన నాయకులు, వ్యక్తుల పేర్లను సదరు బ్యాంకులు పూర్తిగా గోప్యంగా ఉంచి మిగిలిన వారి జాబితా మాత్రమే ఇచ్చిందా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ప్రస్తుతానికి మనం చేయగలిగింది ఒక్కటే, స్విస్ బ్యాంకులు ఇచ్చిన జాబితా మీద సిట్ దర్యాప్తు పూర్తయ్యే వరకు వేచి చూడటమే.